Hi students, this is Naresh Babu Gachikayala from LNG Chemical Sciences, Guntur. So okay, let us come to the point. Nenu vachetappudiki ee video meeku AP RSET 2019 ki sambandhinchinatuvanti information gunda memmulni educate cheyadam kosam chestunnanu. So vishayam entante AP RSET 2019 ki sambandhinchinatuvanti examination result announce cheyadamu, daniki sambandhinchinatuvanti merit list ni concerned universities ki mottham pampidam jarigindannamata. ఆ క్రమంలో ఆంధ్ర రాష్ట్రంలో ఉండేటువంటి అన్ని యూనివర్సిటీస్ కూడా ఏపీ ఆర్సెట్ 2019లో వచ్చినటువంటి రిజల్ట్ని ఆధారంగా చేసుకొని వాళ్ళ యూనివర్సిటీస్లో ఉండేటువంటి రీసెర్చ్ అడ్మిషన్స్ కోసం అని చెప్పేసి ప్రాసెస్ని స్టార్ట్ చేయడం జరిగిందనమాట. అదే క్రమంలో ఆంధ్ర రాష్ట్రంలో ఉండేటువంటి అన్ని యూనివర్సిటీస్ కూడా ఏపీ ఆర్సెట్ 2019 వాళ్ళ ఆదేశాల మేరకు ఫిబ్రవరి 7వ తారీఖు నుంచి ఫిబ్రవరి 25-26 తారీఖుల వరకు కూడా మొత్తం రీసెర్చ్ అడ్మిషన్ ప్రొసీజర్ మొత్తం కూడా క్లోజ్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అదే సందర్భంలో మనకి ఈ సందర్భంలో ఆచార్య నాగార్జున యూనివర్సిటీ వాళ్ళ యొక్క రీసెర్చ్ అడ్మిషన్స్ని ఫిల్ చేసుకోవడం కోసం అని చెప్పేసి ఫిబ్రవరి 7వ తారీఖు నుంచి ఫిబ్రవరి 25వ తారీఖులో కూడా ఫిల్ చేసుకునేటువంటి ప్రాసెస్ని స్టార్ట్ చేసి ఆ క్రమంలోనే దానికి సంబంధించినటువంటి ఒక వెబ్ నోట్ని, ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్స్ స్టూడెంట్స్కి ఇస్తా ఇంకొక నోట్ని, ఏ రకమైనటువంటి అప్లికేషన్ ఫామ్స్ ఫిల్ చేయాలనే విషయాల మీద కొన్ని వాళ్ళ సైట్లో అప్లోడ్ చేయడం జరిగింది. దాని గుండా ఎడ్యుకేట్ చేయడం కోసం నేను మీకు ఈ వీడియో చేస్తూ ఉన్నాను. సో విషయం ఏంటంటే, దీనికి ముందు నేను ప్రెస్ నోట్ గురించి, ప్రెస్ నోట్ గురించి అట్లాగే అప్లికేషన్ ఫామ్ గురించి ఇన్ఫర్మేషన్ ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్స్ గురించి వీడియో చేయడం జరిగిందనమాట. సో అదే క్రమంలో ఇప్పుడు యూజీసీ నెట్ జేఆర్ఎఫ్ గేట్ జీపాట్ ఫ్యాకల్టీ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ వాళ్ళకు ఒక అప్లికేషన్ ఫాము, ఏపీ ఆర్సెట్ క్వాలిఫైడ్ క్యాండిడేట్స్కి ఇంకొక అప్లికేషన్ ఫామ్ ఇవ్వడం జరిగింది. సో ఆ అప్లికేషన్ ఫామ్ గురించి మనం చేసుకున్నాం. ఇప్పుడు ఏపీ ఆర్సెట్ క్వాలిఫైడ్ క్యాండిడేట్స్ ఏ రకమైన అప్లికేషన్ ఫామ్ని ఫిల్ చేయాలి అనే దాని గుండా ఈ వీడియో చేస్తున్నాను. రైట్, ఆచార్య నాగార్జున యూనివర్సిటీ, నాగార్జున నగర్, గుంటూరు, 522-510 ఏపీ, డైరెక్టరేట్ ఆఫ్ అడ్మిషన్స్, ఏపీ ఆర్సెట్ 2019. అప్లికేషన్ ఫామ్ ఫర్ ఎంఫిల్ పిహెచ్డి అడ్మిషన్స్ ఇంటూ ఫుల్ టైమ్ ఆర్ పార్ట్ టైమ్ అనమాట. సో ఇది చూసినట్లయితే టేబుల్ ఇచ్చినారు, ఫుల్ టైమా పార్ట్ టైమా బోత్ అనేటువంటిది ఇక్కడ మీరు టిక్ పెట్టాలి. ఫుల్ టైం అయితే ఫుల్ టైం అని, పార్ట్ టైం అయితే పార్ట్ టైం అని, బోత్ అయితే బోత్ అని టిక్ పెట్టేసి డిస్క్రిప్షన్ ఇన్ కేస్ ఆఫ్ ఇంటర్డిసిప్లినరీ మెన్షన్ బోత్ రెండు అయినప్పుడు దానికి సంబంధించిన డిస్క్రిప్షన్ ఇవ్వమని చెప్పి చెప్తున్నాడు. ప్లీజ్ రైట్ యువర్ చాయిస్ ఇన్ ద అప్రోప్రియేట్ బాక్స్, ఇక్కడ బాక్స్లో దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇవ్వమని చెప్పి చెప్తున్నారు. తర్వాత పర్టికులర్స్ ఆఫ్ ప్రాసెసింగ్ ఫీ ఆఫ్ రెజ్, ఎంత అప్లికేషన్ ఫీజు ఎంత మీరు డీడీ రూపంలో తీయాలండి, ఆ డీడీ నెంబరు, ఏ డేట్ని తీశారు, ఏ బ్యాంక్లో, నేమ్ ఆఫ్ ద బ్యాంక్, ఏ బ్యాంక్ మీద తీశారనేటువంటిది, ఏ బ్యాంక్లో తీశారనేటువంటిది ఇక్కడ ఇచ్చి ఎంత అమౌంట్ తీశారో ఇక్కడ ఇవ్వాలి. తర్వాత ప్లీజ్ అఫిక్స్ లేటెస్ట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్, మీ పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ ఒకటి ఇక్కడ పేస్ట్ చేయాలన్నమాట. తర్వాత నేమ్ ఇన్ బ్లాక్ లెటర్స్, మీ పేరు బ్లాక్ లెటర్స్లో ఇవ్వాలండి. తర్వాత ఫాదర్స్ నేమ్, హస్బెండ్స్ నేమ్, మీ తండ్రి గారి పేరు ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది. తర్వాత అడ్రస్, మీ కంప్లీట్ మెయిలింగ్ అడ్రస్ ఏదైతే మీ పోస్టల్ అడ్రస్ ఉందో మీ పోస్టల్ అడ్రస్ మొత్తం కూడా ఇక్కడ ఇవ్వాల్సిన అవసరం ఉంది. తర్వాత మొబైల్ నెంబర్, ప్లీజ్ గివ్ ద మొబైల్ నెంబర్ టు విచ్ ఎస్ఎంఎస్ ఇన్ ఈజ్ టు బి సెంట్, ఏ మొబైల్ నెంబర్కి ఎస్ఎంఎస్ పంపించాలో ఆ మొబైల్ నెంబర్ ఒకటి ఇక్కడ ఇవ్వమని చెప్పి చెప్తున్నారు. తర్వాత ఈమెయిల్ ఐడి, ప్లీజ్ రైట్ ద ఈమెయిల్ అడ్రస్ కరెక్ట్లీ అండ్ ఎలిజిబిలిటీ. సో మీది ఏదైతే ఈమెయిల్ ఐడి ఉందో ఈమెయిల్ ఐడి ఒకటి ఇక్కడ ఇవ్వమని చెప్పేసి చెప్తున్నారనమాట. కరెక్ట్ మెయిల్ ఐడి మీరు దేనికైతే కావాలనుకుంటున్నారో, అంటే దేనికైతే మెయిల్స్ రావాలనుకుంటున్నారో ఆ మెయిల్ ఐడి ఒకటి, మీ ఎలిజిబుల్ మెయిల్ ఐడి ఇవ్వమని చెప్పి చెప్తున్నారు, అంటే పనిచేసే మెయిల్ ఐడి ఇవ్వమని చెప్పేసి చెప్తున్నారనమాట. సో డేట్ ఆఫ్ బర్త్ చూసినట్లయితే మీ డేటు, మంత్, ఇయర్ ఇవ్వాలి, జెండర్ మేల్ ఆ ఫీమేల్ అనేది ఇవ్వాలి. తర్వాత కేటగిరీ వచ్చేటప్పటికి మీరు ఓసీనా, బీసీఏనా, బీసీబీనా, బీసీసీనా, బీసీడీనా, బీసీఈనా, షెడ్యూల్ క్యాస్టా, షెడ్యూల్ ట్రైబ్ ఇవ్వాలి. అఫ్కోర్స్ ఏపీ ఆర్సెట్ 2019 నోటిఫికేషన్లో ఎకనామికల్ వెహికల్ సెక్షన్స్ అనేది పెట్టడం జరిగింది, కానీ ఇక్కడ ఎక్కడ కూడా ఈ ఎకనామికల్ వెహికల్ సెక్షన్ అనేది చూపిలేదు. మరి దానికి కారణం ఏంటో చూడాలి. సో ఇక్కడ ప్లీజ్ టిక్కే, ప్లీజ్ పుట్ ఏ టిక్ మార్క్ ఇన్ ద అప్రోప్రియేట్ బాక్స్ ఇఫ్ క్లైమింగ్ ఎనీ రిజర్వేషన్ ఆర్ ఎన్క్లోజ్ రెలవెంట్ రిజర్వేషన్ సర్టిఫికేట్ అనమాట.
మీకు ఏదైనా రిజర్వేషన్ ఉంటే కనుక ఆ రిజర్వేషన్ ఇక్కడ టిక్ చేసి ఆ రిజర్వేషన్కి సంబంధించిన సర్టిఫికేట్ని ఇక్కడ పెట్టమని చెప్పి జరుగుతుంది అన్నమాట. తర్వాత డీటెయిల్స్ ఆఫ్ అకాడమిక్ క్వాలిఫికేషన్స్ స్టార్టింగ్ ఫ్రమ్ యూజీ, ప్లీజ్ ఎన్క్లోజ్ ట్రూ కాపీస్ ఆఫ్ ద సర్టిఫికేట్ అన్నమాట. సర్టిఫికేట్కి సంబంధించినటువంటి ట్రూ కాపీస్ని పెట్టమంటున్నారు. ఇది వచ్చేటప్పటికి అండర్ గ్రాడ్యుయేషన్ నుంచి రాయమంటున్నారు. నేమ్ ఆఫ్ ద డిగ్రీ, స్పెషలైజేషన్, కాలేజ్ వేర్ స్టడీ, యూనివర్సిటీ, ఇయర్ ఆఫ్ పాసింగ్ విత్ డివిజన్, అగ్రిగేట్ పర్సంటేజ్ అన్నమాట. అంటే ఇక్కడ నేమ్ ఆఫ్ ద డిగ్రీ మీరు బీఎస్సీ అయితే బీఎస్సీ, బీఎస్సీలు మళ్ళీ బీజెడ్స్ ఏంటనేది స్పెషలైజేషను, తర్వాత ఏ కాలేజ్లో చదివారు, ఏ యూనివర్సిటీ కింద చదివారు, మీ పర్సంటేజ్ విత్ డివిజన్ ఫస్ట్ క్లాసా సెకండ్ క్లాసా అనేటువంటిది రాయాలి. అగ్రిగేట్ పర్సంటేజ్ ఎంత వేయాలన్నమాట. ఇయర్ ఆఫ్ పాసింగ్ రాసి డివిజన్ రాయాలండి, తర్వాత పర్సంటేజ్ ఇక్కడ వేయాలి. అట్లాగే పోస్ట్ గ్రాడ్యుయేషన్కి సంబంధించిన డీటెయిల్స్, అట్లాగే మీకు ఇంకేదైనా ఎంఫిల్ కానీ ఇంకేదైనా అడిషనల్ క్వాలిఫికేషన్ ఉంటే వాటికి సంబంధించిన డీటెయిల్స్ ఇక్కడ ఇవ్వాలన్నమాట. తర్వాత డీటెయిల్స్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ అప్లికేబుల్ ఓన్లీ ఫర్ పార్ట్ టైం ఎక్స్టర్నల్ పిహెచ్డి అప్లికెంట్స్ అనమాట. అంటే ఎవరైతే పార్ట్ టైం పిహెచ్డి చేస్తూ ఉన్నారో వాళ్ళకి ఇది వర్తిస్తుంది, వాళ్ళకి మాత్రమే వర్తిస్తుంది టేబుల్. సో పర్టికులర్ లా ఆఫ్ ఎంప్లాయ్మెంట్స్ ఫ్రమ్ డేట్ ఆఫ్ పాసింగ్ ప్రిస్క్రైబ్డ్ క్వాలిఫయింగ్ ఎగ్జామినేషన్ టిల్ లాస్ట్ డేట్ ఆఫ్ అప్లికేషన్ షెల్ బి ప్రొవైడెడ్ ఎన్క్లోజ్ సర్టిఫికేట్స్. అంటే మీరు మీ పర్టికులర్స్ అనమాట, అంటే మీరు ఏదైతే మీ పర్టికులర్స్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ ఉన్నాయో, మీరు ఏ రోజు నుంచి ఏ రోజు వరకు ఎక్కడెక్కడ చేశారు మీ వర్క్ అనేది, మీరు ఎంఎస్సీ పాస్ అయిన దగ్గర నుంచి కూడా అవి మొత్తం ఇవ్వాలన్నమాట. నేమ్ ఆఫ్ ఎంప్లాయర్ ఆర్ ఆర్గనైజేషన్ ఒకటి, యువర్ మీ డిజిగ్నేషను, డ్యూరేషన్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ ఫ్రమ్ టూ ఎప్పటి నుంచి ఎప్పుడు దాకా ఎక్కడ వర్క్ చేశారనేది, శాలరీ లాస్ట్ డ్రాన్ మీరు ఎంత చివరిగా ఎంత జీతం తీసుకున్నారనేది, నేచర్ ఆఫ్ డ్యూటీస్ మీరు చేసినటువంటి పనులు ఏంటి అనేది మొత్తం కూడా, అంటే మీ ఉద్యోగరీత్యా మీరు చేసినటువంటి పని ఏంటి అనేది నేచర్ ఆఫ్ డ్యూటీస్ కింద రాయాలన్నమాట. తర్వాత డిక్లరేషన్ బై ద క్యాండిడేట్, ఐ సర్టిఫై దట్ ద అబోవ్ ఇన్ఫర్మేషన్ ఈజ్ ట్రూ టు ద బెస్ట్ ఆఫ్ మై నాలెడ్జ్, ఇఫ్ ఫౌండ్ ఫాల్స్ అట్ ఎనీ స్టేజ్ మై అడ్మిషన్ మే బీ క్యాన్సిల్డ్. సో పైన చెప్పిన ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా నా జ్ఞానానికి సంబంధించి అంత కరెక్ట్గానే ఇచ్చాను, ఒకవేళ ఏదైనా తప్పు ఉన్నట్లయితే నా అడ్మిషన్ని ఏ స్టేజ్లో అయినా కానీ క్యాన్సిల్ చేయగలని చెప్పేసి మనం డిక్లరేషన్ ఇవ్వాలన్నమాట. సో డేటు, ప్లేస్, సిగ్నేచర్ ఆఫ్ ద క్యాండిడేట్ ఇవ్వాలి. సర్టిఫికేట్స్ చెక్ లిస్ట్, బ్రింగ్ వన్ సెట్ ఆఫ్ జిరాక్స్ కాపీస్ ఆఫ్ ద ఫాలోయింగ్ సర్టిఫికేట్స్ అనమాట. సర్టిఫికేట్స్ మీరు ఏ సర్టిఫికేట్స్ పెడుతున్నారు అనేది ఇక్కడ ఇవ్వాలన్నమాట. సో ఒకటి హాల్ టికెట్ ర్యాంక్ కార్డ్ ఆఫ్ ఏపీఆర్సెట్ 2019, ఏపీఆర్సెట్కి సంబంధించిన ర్యాంక్ కార్డ్ కానీ హాల్ టికెట్ కానీ ఇవ్వాలి. అఫ్కోర్స్ ఏపీఆర్సెట్ ర్యాంక్ కార్డ్స్ ఇంకా అయితే ఏమి ఇవ్వలేదు, మేబీ 2000 అంటే వీళ్ళు ఫిబ్రవరి 7th నుంచి అన్నీ స్టార్ట్ చేస్తున్నారు కాబట్టి, అఫ్కోర్స్ ఆంధ్ర యూనివర్సిటీ వాళ్ళు అయితే కొంచెం అడ్వాన్స్గా ఫిబ్రవరి 3rd ఉంది కాబట్టి ఆలోపు మీకు ఈ ఏపీఆర్సెట్ 2019 సంబంధించిన ర్యాంక్ కార్డ్ ఏమైనా వెబ్సైట్లో పెట్టడానికి అవకాశం ఉంది. ఆ ర్యాంక్ కార్డ్ కానీ లేకపోతే హాల్ టికెట్, ఇఫ్ ఇన్ కేసు వాళ్ళు ర్యాంక్ కార్డ్ పెట్టకపోతే హాల్ టికెట్, ఏపీఆర్సెట్ రాసినట్టు హాల్ టికెట్ అనేది పెట్టాలన్నమాట. తర్వాత ఒరిజినల్ డీడీ రిజ్ 500 డ్రాన్ ఇన్ ఫేవర్ ఆఫ్ డైరెక్టర్, డైరెక్టరేట్ ఆఫ్ అడ్మిషన్స్, ఆచార్య నాగార్జున యూనివర్సిటీ, నాగార్జున నగర్, గుంటూరు. సో నాగార్జున యూనివర్సిటీ వాళ్ళకి సంబంధించినటువంటి మీరు ఏదైతే ఏపీఆర్సెట్ క్వాలిఫైడ్ క్యాండిడేట్స్ అయితే 500 రూపీస్ తీయాలి. అదే సిఎస్ఐఆర్ యూజెస్ నెట్ జారఫ్, యూజెస్ నెట్ జారఫ్, గేటు, జీప్యాటు, ఫ్యాకల్టీ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ వాళ్ళైతే 1500 రూపీస్ తీయాలన్నమాట. ఎస్ఎస్సి, ఇంటర్మీడియట్, పీజీ అండ్ యూజీ డిగ్రీ సర్టిఫికేట్స్ ఒకటి పెట్టాలి. అంటే ఇవన్నీ కూడా వన్ సెట్ ఆఫ్ జిరాక్స్ కాపీస్ అండి, ఒరిజినల్తో పాటుగా. తర్వాత మార్క్స్ మెమోస్ ఆఫ్ క్వాలిఫయింగ్ డిగ్రీస్, తర్వాత ట్రాన్స్ఫర్ అండ్ కండక్ట్ సర్టిఫికేట్ టీసీ ఒకటి పెట్టాలి, 2 పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్, మైగ్రేషన్ సర్టిఫికేట్ ఇన్ కేస్ ఆఫ్ క్యాండిడేట్స్ బిలాంగింగ్ టు అదర్ దాన్ ఏఎన్యూ. ఆచార్య నాగార్జున యూనివర్సిటీ కాకుండా ఇంకా మీరు వేరే యూనివర్సిటీకి సంబంధించిన వాళ్ళైతే మీ మైగ్రేషన్ సర్టిఫికేట్ ఒకటి పెట్టాలన్నమాట. సో క్యాండిడేట్స్ దోస్ హూ హ్యావ్ క్వాలిఫైడ్ బోత్ పార్ట్ టైం అండ్ ఫుల్ టైమ్ షుడ్ సబ్మిట్ ఓన్లీ 1 డీడీ ఆఫ్ రూపీస్ 500 రూపీస్ అనమాట. ఎవరైతే హూ హ్యావ్ అప్లైడ్ ఫర్ బోత్ పార్ట్ టైం అండ్ ఫుల్ టైం, పార్ట్ టైంకి ఫుల్ టైంకి అప్లై చేస్తున్నారో రెండింటికి కూడా వాళ్ళు 1 డీడీ తీస్తే సరిపోతుందని చెప్పేసి ఇక్కడ చెప్పారన్నమాట. సో క్యాండిడేట్స్ దోస్ హూ హ్యావ్ అప్లైడ్ ఫర్ బోత్ పార్ట్ టైం అండ్ ఫుల్ టైం షుడ్ సబ్మిట్ ఓన్లీ 1 డీడీ ఆఫ్ రిస్ 500 రూపీస్, 1 డీడీ సబ్మిట్ చేస్తే సరిపోతుంది. సో ఇది స్టూడెంట్స్ ఆచార్య నాగార్జున యూనివర్సిటీ రీసెర్చ్ అడ్మిషన్స్ 2019 ఏదైతే ఏపీఆర్సెట్ 2019కి సంబంధించి జరుగుతూ ఉందో, ద్వారా జరుగుతూ ఉందో, దానికి సంబంధించినటువంటి క్యాండిడేట్స్ ఫిల్ చేయాల్సినటువంటి అప్లికేషన్ ఫాము. ఇది మీకు ఆచార్య నాగార్జున యూనివర్సిటీ వాళ్ళ వెబ్సైట్లో మెయిన్ పేజ్లోనే దొరుకుతుంది అన్నమాట. ఓకే, థ్యాంక్ యూ స్టూడెంట్స్. నేను మీ నరేష్ బాబు గచ్చికేలా ఫ్రమ్ ఎల్ఎన్జీ కెమికల్ సైన్సెస్, గుంటూరు. మీరు కనుక ఈ విషయం కూడా ఎడ్యుకేట్ అయినట్లు భావించినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి. సో ఇట్లాంటి విషయం కూడా మీ స్నేహితులను ఎడ్యుకేట్ చేయాలనుకున్నప్పుడు ఈ వీడియోని వాళ్ళకి షేర్ చేయడం మర్చిపోవద్దు. సో
మీరు ఇప్పటి వరకు మా యూట్యూబ్ ఛానల్ ఎల్ఎన్జీ కెమికల్ సైన్సెస్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం ద్వారా నేను చేసేటువంటి వీడియోస్ మొత్తం కూడా మీకు, సబ్స్క్రైబ్ చేసిన వెంటనే పక్కన ఉండే బెల్ సింబల్ని ట్యాప్ చేయండి. అలా చేయడం వల్ల నేను చేసే వీడియోస్ మొత్తం మీకు అందరికంటే ముందుగా నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది. ఓకే, థ్యాంక్ యూ స్టూడెంట్స్. నేను మీ నరేష్ బాబు గచ్చికేల ఫ్రమ్ ఎల్ఎన్జీ కెమికల్ సైన్సెస్ గుంటూరు.